హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ ఈస్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో మహాభారతానికి సంబంధించిన కొన్ని బుల్లెట్ పాయింట్స్ మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము అవి ఏంటనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇందులో కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాకుండా అన్ని రకాలైనటువంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ మరియు అకాడమిక్గాను ఇంకా ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మీరు మా ఛానల్లో చూడవచ్చు అదేవిధంగా ఇంకా ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వీడియోలు కూడా ఉన్నాయి వాటన్నిటిలో కూడా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పాత వీడియోలు కూడా మీరు క్లిక్ చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనము మహాభారతంలో దశకు వచ్చేస్తున్నాము సో శ్రీకృష్ణుడు జన్మించిన యాదవ వంశానికి మూల పురుషుడైన యాదవ ఎవరి పుత్రుడు అంటే యయాతి బాగా గుర్తుపెట్టుకోవాలి యయాతి మనం ఇంతకుముందు లవ్ స్టోరీ కూడా చెప్పామన్నమాట యయాతి లవ్ స్టోరీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం అదేవిధంగా ఇది వంశస్థాపకుడైన యదువు తల్లి ఎవరు అంటే దేవయాని వీళ్ళు చాలా అప్పట్లో అప్సరసలు అందగత్తలుగా వీళ్లకు మంచి పేరు కూడా ఉండేటువంటిదనమాట అదేవిధంగా కురు వంశానికి మూల పురుషుడైన పురు యొక్క తల్లి ఎవరు అంటే శర్మిష్ట శర్మిష్ట బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత బ్రహ్మదేవుడు తన లోకము నుంచే బహిష్కరించిన ఒక దివ్య పురుషుడే శంతనుగా జన్మించాడు అతని పేరేమిటి అంటే మహాభీషుడు మహాభీషుడు ఇక్కడ మనము శంతను యొక్క లవ్ స్టోరీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం సో మళ్ళీ నేను ఇక్కడ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఊరికేనే ఓకేనా అదేవిధంగా పాండవుల మహాప్రస్థానంలో అనుసరించిన సునకం ఎవరు అంటే యమధర్మరాజు పాండవుల మహాప్రస్థానంలో అనుసరించిన సునకం ఎవరు అంటే యమధర్మరాజు ఇక్కడ చిన్న కథ ఉంది ఏంటంటే మహాభారత యుద్ధం జరిగిపోతుంది మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ కూడా పరీక్షిత్ మహారాజుకు పటాభిషేకం చేసేసి మొత్తం అంతా కూడా హిమాలయాలకు అంటే స్వర్గారోహణకు బయలుదేరడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు యమధర్మరాజు ఒక సునకం అంటే ఇక్కడ కుక్క రూపంలో వారి వెంట నడుచుకుంటూ వెళుతుంది అయితే నడుచుకుంటూ వెళ్ళేటువంటి టైంలో నకులుడు సహదేవుడు అందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అంతా కూడా మధ్యలో చనిపోవడము వాళ్ళు స్వర్గానికి పోవడం అనేటువంటిది జరుగుతుంది చివరికి ధర్మరాజు ఒకడే ఆ సునకం తీసుకొని సునకం అంటే ఇక్కడెవరు యమధర్మరాజు సునక రూపంలో వచ్చి ధర్మరాజును స్వర్గానికి తీసుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా వ్యాస మహర్షి భారత కథను చెప్పేటప్పుడు రాసిన లేఖకుడు ఎవరు అంటే వినాయకుడు ఆయన చెప్తాడు నేను వినాయకుడు ఏమని చెప్తాడు అందరికంటే తెలివైనటువంటి వ్యక్తి ఫాస్ట్గా రాయగలటువంటి వ్యక్తి కాబట్టి ఆపకుండా నాకు కథ చెబితే గనక నేను రాసుకుంటూ వెళ్తాను మధ్యలో ఆపేస్తే నేను ఆపేస్తానని చెప్పి ఒక ఒప్పందంతో ఇక్కడ కుదుర్చుకొని వాళ్ళ మధ్య ఆయన ఫాస్ట్గా చెబుతూ ఉంటే ఈయన మొత్తం రాయడం అనేటువంటిది జరుగుతుంది ఎవరు వినాయకుడు లేదా విఘ్నేశ్వరుడు అనేటువంటి ఆయన గణపతి అని కూడా అంటాం మనం అదేవిధంగా నెక్స్ట్ పితృదేవతల శాపంతో ముంగీసగా జన్మించింది ఎవరు అంటే జమదగ్ని జమదగ్ని మహర్షి మనం జగదగ్ని మహర్షి గురించి కూడా మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం అన్నమాట సో ఇక్కడ శాపం పెడతారు పితృదేవతలు పితృదేవతలు అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆయన ముంగీసగా జన్మిస్తారు అదేవిధంగా ముంగీస పేలపిండితో ముడిపడిన కథ ఏది అంటే నక్తు ప్రస్తుని కథ నక్తు ప్రస్తుని కథ ఇక్కడ ఏంటంటే మహాభారతంలో చాలా కథలు అన్ని కూడా వస్తాయి కొన్ని పిట్టకథలు వస్తాయి కొన్ని వ్యక్తులకు సంబంధించినవి వస్తాయి కొన్ని వివిధ రకాలైనటువంటి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు రాజులు అనేక రకాలైనటువంటి లవ్ స్టోరీలు అన్నీ కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది అవన్నీ కూడా ఇక్కడ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది మనకు అవసరం కూడా లేదు అదేవిధంగా గాంధారి ధృతరాష్ట్రులు వానప్రస్తులై జీవించిన ఆశ్రమం ఏది అంటే సతాయుప్రాసమం అనేటువంటిది ఇక్కడ సింపుల్గా శతాయు ఆశ్రమం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు శతాయు ఆశ్రమం అంటే ఇక్కడ ఏంటి గాంధారి ధృతరాష్ట్రులు మాత్రమే లాస్ట్ మిగులుతారు ఎందుకంటే వాళ్ళ యొక్క కొడుకులందరూ కూడా చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది మహాభారత యుద్ధము లేదా కురుక్షేత్ర యుద్ధంలో ఇంకా వాళ్ళు మొత్తం ఆశ్రమానికి వెళ్ళిపోతారు అన్నమాట శతాయు ఆశ్రమం అనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చివరి రోజులు గడపడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా గాంధారి కుంతి ధృతరాష్ట్రులు ఎలా మరణించారు అంటే దావాగ్నులు గాంధారి కుంతి ధృతరాష్ట్రులు వీళ్ళ ముగ్గురు కూడా దావాగ్ని అంటే ఇక్కడ పెద్ద మంటలు అనేటువంటి వస్తాయి ఆ మంటల్లో చిక్కుకుని మరణించడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా నిర్వాణం చెందుతూ ఉంటే నిర్వాణం అంటే మరణించడం మరణించుతూ ఉన్నారు కాబట్టి ఇంకా వేల యొక్క టైం కూడా అయిపోయింది సో పాండవులు ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా ఈ విధంగా అగ్నికీలలో చిక్కుకొని చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ శ్రీకృష్ణ నిర్వాణంతో ముడిపడినటువంటి పర్వం ఏది అంటే మౌసల పర్వం బాగా గుర్తుపెట్టుకోవాలి మౌసల పర్వం అంతా కూడా చాలా మటుకు శ్రీకృష్ణుకు చెందినటువంటిది ద్వాపరకు ద్వాపర ద్వాపర ఏజ్కు సంబంధించినటువంటి యుగానికి సంబంధించిన అంటే కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మసాలా పర్వం అనేటువంటి పేరుతో పిలుస్తారు మసాలా అంటే ఇక్కడ ఏంది లాస్ట్కు యాదవ వంశం అంతా కూడా ఒక ముసలం బుట్టి మొసలం అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే లోకలబండ లాంటిది దాంతో ఒకరినొకరు కొట్టుకొని పిచ్చిబట్టేటు కొట్టుకొని చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే గాంధార్ అనేటువంటి ఆమె శాపం ఇచ్చింది ఎందుకు శ్రీకృష్ణుడే ఈ కథ అంతా నడిపించాడు సో మీ యొక్క వంశం కూడా నాశనం అయిపోవాలపో అని చెప్పి శాపం కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా శ్రీకృష్ణునికి అరికాలులో ప్రమాదం ఉంటుందని శపించిన వారెవరు అంటే దుర్వాస మహర్షి ఇక్కడ మునులు చాలామంది ఉన్నారు విశ్వామిత్రుడు తీసుకోవచ్చు లేదంటే జమదగ్ని మహర్షి తీసుకోవచ్చు లేదా కశ్యప మహాముని తీసుకోవచ్చు లేదా దుర్వాస మహామూర్షి తీసుకోవచ్చు సో ఇతను శాపం పెడతాడు అన్నమాట ఎవరికి శ్రీకృష్ణుడికి శాపం పెడతాడు ఎందుకు పెడతాడు ఏంటనేటువంటిది మనకి ఇక్కడ అనవసరం అదేవిధంగా బలరామ శ్రీకృష్ణులకు అగ్ని సంస్కారం చేసింది ఎవరు అంటే అర్జునుడు అంటే ఇంకా అర్జునుడు మాత్రమే మిగిలి ఉంటాడు సో శ్రీకృష్ణుడు అరికాలికి బాణం తగిలి అక్కడే అతని యొక్క ప్రాణాలు విడవడం అనేటువంటి జరుగుతుంది ఇక ఒక పక్క సముద్రములో ద్వారక అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంతా కూడా ద్వారక మీద దండెత్తారు సో ఒక పక్క ఇట్లాంటివన్నీ ఉంటే లాస్ట్కు చిట్ట చివరిలో ఎవరూ కూడా ఎటువంటి మంత్రాలు తంత్రాలు సంస్కారాలు అనేటువంటివి ఏమీ కూడా లేకుండా శ్రీకృష్ణుడే దగ్గర ఉండేసి మొత్తము చాలా ఫాస్ట్గా శ్రీకృష్ణునికి మొత్తం అంతా కూడా సంస్కారం అనేటువంటివి కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే అతని యొక్క చివరి టైంలో ఎటువంటి కార్యాలు కూడా ఏ వ్యక్తికి కూడా శ్రీకృష్ణుడు నోచుకోలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ధర్మరాజు మహాప్రస్థానికి బయలుదేరే ముందు పట్టాభిషేకం చేసింది ఎవరికి అంటే పరీక్షిత్ మహారాజు మరి పరీక్షిత్ మహారాజు ఎవరు అభిమన్యుని యొక్క కుమారుడే పరీక్షిత్ మహారాజు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడే ఎవరు జనమే జయుడు జనమే జయుడు బాగా గుర్తుపెట్టుకోవాలి అతనే చిట్ట చివరి వాడనమాట అదేవిధంగా సైంధవుడు ద్రౌపదిని చూసి మోహించింది ఎక్కడ ఇక్కడ ఏంటంటే తృణబిందు మహాముని ఆశ్రమంలో తృణబిందు మహాముని ఆశ్రమంలో ఈ వీళ్ళు ఉంటారు ఎవరు పాండవులంతా కూడా ఉంటారు అప్పుడు పాండవులు అడవికి వెళ్ళి ఉంటారు ఈమె ఆశ్రమంలో ఉంటుంది ఎవరు ద్రౌపది సైంధవుడు ఆ దారిలో వెళ్తూ ఉంటాడు మొత్తం అంతా కూడా అతని యొక్క సైన్యంతో పటాలంతో వెళ్తూ ఉంటాడు అయితే ఆవిడ పని చేసుకుంటూ ఉంటే ఆమె యొక్క అందానికి చూసి ఆమెను మోహిస్తాడు మోహిస్తే ఆమె చెబుతుంది సో అప్పుడు ఏంటంటే వాళ్ళు అరణ్యవాసంలాగా ఉంటారు కాబట్టి ఎవరికి చెప్పరు అప్పుడు చెబుతుంది నువ్వు ఈ విధంగా చేస్తే మా యొక్క భర్తల చేతులు నువ్వు మరణిస్తావు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా వినడనమాట సో తర్వాత అర్జునుడు భీముడు అందరూ కూడా వచ్చి సో సైంధవుని అంతా కూడా ఓడించి మొత్తం అన్ని రకాలైనటువంటి ఆడ యుద్ధం కూడా జరుగుతుంది సో అప్పటి నుంచి సాయిధవునికి పాండవులకు అనేటువంటిది పడకుండా పోతుంది తర్వాత మహాభారత యుద్ధం జరిగేటప్పుడు సాయిందవుడు ఒకరోజు పాండవులందరినీ కూడా అడ్డగించేటువంటి శక్తిని పొందుతాడు ఆ రోజే మన అభిమన్యుని అనేటువంటి ఆయన్ను చంపడం అనేటువంటిది కూడా జరుగుతుంది అదేవిధంగా తర్వాత ఈ సైంద అర్జునుడు సాయంత్రానికల్లా నేను చంపేయాలని చెప్పి ప్రతిజ్ఞ చేసి అతను చంపేయడం అనేటువంటిది జరుగుతుంది అతని యొక్క తలను బాణాలతోనే ఎగరగొట్టి వాళ్ళ తండ్రి యొక్క చేతిలో పడేట్టుగా చేస్తే వాళ్ళ యొక్క తండ్రి యొక్క తల వెయ్యి ముక్కలు కావడం అనేటువంటిది కూడా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్కడ చూసిందంటే తృణబిందు మహాముని ఆశ్రమంలో సైంధవుడు ద్రౌపది వద్దకు రాయబారిగా పంపిన తన మిత్రుడు ఎవరు అంటే కోటికాసుడు ఎందుకు రాయబారిగా పంపాడంటే నేను మోహిస్తున్నాను సో నువ్వు పుయ్యేసి కనుక్కొని రాపో అంటే ఈ కోటి కాసుడు అనేటువంటి వాడు వెళతాడు అక్కడ తిట్టు తిని మలానికి రావడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత సాయిధవుడే వెళతాడు తర్వాత శ్రీకృష్ణుడు చక్రాన్ని ధరించి భీష్ముని మీదకి ఉరికింది ఎప్పుడు అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంటు కురుక్షేత్రంలోని నాలుగవ నాటి యుద్ధంలో ఇక్కడ భీష్ముడు విచ్చలవిడిగా యుద్ధం చేస్తూ ఉంటాడనమాట ఈ యుద్ధం చేసేటప్పుడు ఎవరు కూడా పాండవ వీరులు ఆయన ముందర నిలబడరు అందరూ కూడా చల్లా చెదరైపోతూ ఉంటారనమాట ఇక చివరికి శ్రీకృష్ణుడు కూడా ఏం చేస్తాడు చక్రం తీసుకొని నేను వధిస్తాను అంటే భీష్ముడు ఏం చెప్తాడంటే నీ చేతిలో మరణించడం కంటే నాకేముంది ఇంకా నన్ను అని చెప్పి భీష్ముడు కూడా శ్రీకృష్ణుడి చేతిలో మరణానికి రెడీ అవుతాడు కానీ అందులో వచ్చి వారించడంతో అది కథ సమాప్తమైపోతుంది సో తర్వాత మనకు అందరికీ తెలిసిందే భీష్ముడి అనేటువంటి ఆయన తర్వాత పడిపోతాడు పడిపోయిన తర్వాత ఆయన అంబులపైనే అంటే బాణాలపైనే ఉంటాడు తర్వాత అర్జునుడు వచ్చి బాణం వేసి మంచినీళ్ళు అతను నోట్లోకి వేయడం జరుగుతుంది తర్వాత ఉత్తరాయణం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు స్వచ్ఛందంగా మరణం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అప్పుడే ఆయన మరణించడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ భీష్ముని మరణంతో గంగా గంగానదిని ఓదార్చింది ఎవరు ఇక్కడ ఓదార్చింది ఎవరు ఓదార్చింది ఎవరు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ భీష్ముని యొక్క తల్లి ఎవరు గాంగేయుడు లేదా అందుకే ఆయనకు గంగాదేవికి జన్మించినాడు కాబట్టి గాంగేయుడు అనేటువంటి పేరు వచ్చిందనమాట ఇక ఆవిడ నది రూపంలో ఉంటుంది కాబట్టి బాధపడుతూ ఉంటుంది అప్పుడు వ్యాసుడు వచ్చి మొత్తం ఆమెను మొత్తం అంతా కూడా నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పి విలపించుతూ ఉంటే ఆమెను ఓదార్చినాడు అనమాట వ్యాస మహర్షి అనేటువంటి ఆయన నెక్స్ట్ ఆశ్రమవాసములో మరణించిన తన సంతానాన్ని చూడాలని విలపిస్తున్న ధృత్రాష్ట్రుడుకి అందరినీ కూడా మరణించిన వీరులను చూపించింది ఎవడు ఇక్కడ మరణించిన వీరులను చూపించిన వారెవరు అంటే ఇక్కడ కూడా మళ్ళా వ్యాసుడే మొత్తము వ్యాసుడే మహాభారతాన్ని రాశాడు సో ఆయన యొక్క అంశతోనే వాళ్ళు కూడా పుట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఎందుకంటే ఈ విచిత్ర వీరుడు అనేటువంటి ఆయనకు పిల్లలు లేరు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అతని యొక్క అంశతోనే ధృతరాష్ట్రుడు అండ్ పాండురాజు కూడా జన్మించడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట సో ఇక్కడ మహాభారత యుద్ధం జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో అందరూ కూడా మరణిస్తాడు ముఖ్యంగా ఈ కౌరవులు కూడా అంతా కూడా మరణిస్తే కనీసం నాకు ఒకసారి చూపించు అంటే ఆ యుద్ధ భూమిలో మరణించినటువంటి కౌరులందరినీ కూడా చూపిస్తాడు వ్యాసుడు అదేవిధంగా తూనీగలను పట్టి మేకలకు గుచ్చిన పాపాన్ని అనుభవించే కథతో ముడిపడ్డ ముని ఎవరు అంటే మాండవ్యుడు తూనీగలను పట్టి మేకలకు గుచ్చిన పాపాన్ని అనుభవించే కథతో ముడిపడ్డ ముని ఎవరంటే మాండవ్య ముని అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే తూనీగలు ఉంటాయి తూనీగలు అంటే ఏంటివి మనం ఆల్రెడీ చెట్ల మీద చూస్తూ ఉంటాం అనమాట వాటిని పట్టేసి మేకలకు గుచ్చుతారనమాట మేకలు అంటే ఇక్కడ మేకలు అంటే మేకలు కాదు మేకులు అంటే ఇనపై ఇనపవాటికి గుచ్చుతారనమాట గుచ్చితే పాపాలు వస్తాయి కదా సో దానికి సంబంధించినటువంటి కథ కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది మహాభారతంలో అది మాండవ ముని అనమాట ఆ కథతో ముడిపడి ఉంది అని చెప్పి అంటున్నాడు అనమాట నెక్స్టు సమంతక పంచకం అంటే ఏమిటి సమంతక పంచకము పంచ అంటే ఎంత మామూలుగా పాంచ అంటే మామూలుగా ఐదు అని చెప్పి అందుకే పంచ పాండవులు అయినారని కూడా చెప్తాం అనమాట ఇక్కడ సమంతక పంచకం అంటే పరశురాముడు శత్రులందరినీ కూడా చంపేసి అంటే రాజులందరినీ కూడా చంపేసి వాళ్ళ రక్తంతో నింపిన ఐదు మడుగులే సమంతక పంచకము మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో జమదగ్ని మహర్షి దగ్గర మహర్షి దగ్గర కార్తవ్య వీరుడు అనేటువంటి ఆయన ఆయన దగ్గర ఉండేటువంటి కామధేనువును తీసుకొని పోవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత పరశురాముడు అతన్ని వధించేసి మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట సో ఆయన ప్రతిజ్ఞ పూడతాడు ఏమని ఈ రాజులంతా కూడా మదమెక్కారు అని చెప్పి అందరినీ కూడా వధించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఆ వధించినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క రక్తాన్ని ఒక మడుగులో నింపుతాడు ఐదు మడుగులు అంటారు దాన్ని శమంతక పంచకం అనేటువంటి పేరుతో పిలుస్తాడు అదేవిధంగా ప్రేమించిన ప్రియురాలు కోసం తన తన యొక్క ఆయువులో ఇక్కడొచ్చి ఆయువులో కొన్ని ప్రింటింగ్ అయిపోయినాయి ఎందుకంటే టైప్ చేసే క్రమంలో కొన్ని అంతా సరిగ్గా లేవన్నమాట ఆయువులో భాగాన్ని ఇచ్చి బ్రతికించుకున్న వారు ఎవరు అంటే రురువు అనేటువంటి రురువు రురువు అనేటువంటి ఆయన రురువు అనేటువంటి ఆయన ఎందుకంటే లవ్ స్టోరీలు అనేటువంటివి కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళిద్దరూ బాగా ప్రేమించుకొని ఉంటారు ప్రేమించుకుంటే ఆవిడ ప్రేయసి మరణిస్తుంది ప్రేయసి మరణిస్తే అతని యొక్క ప్రియుడు నాకుండేటువంటి ఆయుష్లో సగభాగం ఇచ్చి బ్రతికించండి అని చెప్పి యమధర్మరాజును వేడుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది అప్పుడు ఆవిడను బ్రతికిస్తారు అంటే అప్పట్లో ఋషులు మంచి మేధావులు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు మేధా సంపన్నులు ఉన్నారు కాబట్టి అలాంటివన్నీ జరిగినాయా లేదా జరిగినాయని చెప్పి మనం అనుకోవాలి ఎందుకంటే కథలు కథలుగా ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా కొన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది అదేవిధంగా అష్టావ్రకుని తల్లిదండ్రులు ఎవరు అంటే సుజాత అండ్ ఏకపాదుడు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శర్యాతి మహారాజు కూతురు ఎవరు అంటే సుకన్య సుకన్య అదేవిధంగా సుకన్య భర్త ఎవరు అంటే చవ్యనుడు చవ్యనుడు బాగా గుర్తుపెట్టుకోవాలి భర్త అంటే చవ్యనుడు నెక్స్ట్ ఋష్యశృంగుని తండ్రి ఎవరు అంటే విభాండకుడు విశృశృంగ మహర్షి అని ఈయన కూడా చాలామంది మహర్షులు ఉన్నారు సో వాళ్ళలో ఈ వృషశృంగ మహర్షి అనేటువంటి ఆయన కూడా ఒకడు ఆయన యొక్క తండ్రి ఎవరు అంటే విభాండకుడు నెక్స్ట్ సాంబకము అంటే ఏమిటి వెరీ వెరీ ఇంపార్టెంటు సాంబకము అనేటువంటిది ఏంద్ర అంటే ఒక కామ గమనము గల ఒక పట్టణం పేరు అంటే ఇక్కడ కామ కాదు గమనం గల ఒక పట్టణము పేరు కాల గమనము గల ఒక పట్టణం పేరు అదేవిధంగా సౌంభకము ఏ రాజుకు చెందిన అంటే శిశుపాలను తమ్ముడైనటువంటి సాల్వునికి చెందినటువంటిది ఇక్కడ మనం ఆల్రెడీ శిశుపాలుని గురించి కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో శిశుపాలునికి శ్రీకృష్ణుకు పడదు ఎందుకు పడదు రుప్పిణి దేవుని శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవడం వల్ల శిశుపాలునికి శ్రీకృష్ణుకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్నమాట సో వంద తప్పులు శిశుపాలుడు చేయడం అనేటువంటిది జరుగుతుంది నూట ఒక్క తప్పు చేసినప్పుడు శిశుపాలు శ్రీకృష్ణుడు వధించడం అనేటువంటిది కూడా జరుగుతుంది శిశుపాలుని తమ్ముడు ఉన్నాడు ఆయన పేరే సాల్వుడు బాగా గుర్తుపెట్టుకోవాలి శిశుపాలుని యొక్క తమ్ముడే సాల్వు డు ఈ సాల్గుడే ఈ స్వంభుఖం అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్లేసు రాజ్యం కూడా అతనిదే బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పాండవ సైన్యం విడుదల చేసిన ప్రదేశం పేరేమిటి అనంటే కురుక్షేత్ర సమీపంలో హిరణ్వతి నదీ తీరము హిరణ్వతి నదీ తీరము బాగా గుర్తుపెట్టుకోవాలి మరి ఎందుకు ఆ విడుదల చేస్తారు అంటే మామూలుగా ఏడు అక్షణీయులు అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అదే ప కౌరైన పదకొండు అక్షనీయులు వాళ్ళకందరికీ కూడా తిండి తీర్థము బట్ట మొత్తం అన్నితో పాటు నీళ్ళు అనేటువంటివి చాలా అవసరం వాటర్ ఫెసిలిటీ లేకపోతే ఎక్కడా కూడా మానవుడి జీవనం గడపలేడు అందుకే ఈ నది ఉంది కాబట్టి హిరణ్యవతి నదీ తీరమున అక్కడే వంట కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని అక్కడే కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని స్నానాలు చేసి అంతా కూడా అక్కడ బాగుంటుందని చెప్పి పాండవ సైన్యం అంతా కూడా ఆ నదీ తీరంలో యుద్ధం చేసేటువంటి సమయంలో అక్కడే వాళ్ళ విడుదల కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కౌరవ పాండవులు ఇద్దరూ కూడా తమ పక్షాన పోరాడానికి అంగీకరించిన యువతి ఎవడు అంటే రుక్మి రుక్మి అంటే ఎవరు ఇక్కడ రుక్మిణి యొక్క సోదరుడు మరి రుక్మిణి ఎవరు శ్రీకృష్ణుని యొక్క భార్య రుక్మిణి తర్వాత సత్యభావ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడం ఇష్టం లేక తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి యాదవ వీరుడు ఎవడు అంటే బలరాముడు మనం ఆల్రెడీ చెప్పాం శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు కూడా అన్నదమ్ములు బలరాముడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణుని యొక్క అన్న బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతను యుద్ధం చేయడం ఇష్టం లేదు ఎందుకంటే అటు కౌరవులు కావలసిన వాళ్ళే ఇటు పాండవులు కావలసినటువంటి వాళ్ళే నేను ఎవరి పక్కన పోరాడినా కూడా బాగుండదు అని చెప్పి ఆయనకు ఇష్టం లేదనమాట యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక ఆయన వెళ్ళిపోతాడు కానీ చివరికి దుర్యోధన్ని వధించేటువంటి టైంలో బలరాముడు తీర్థయాత్రల నుంచి తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది ఆయన ముందరనే భీమునికి మరియు దుర్యోధనికి మధ్య గదాయుద్ధం అనేటువంటిది జరుగుతుంది ఆ గదాయుద్ధంలో తొడల మీద భీముడు కొట్టడం అనేటువంటిది జరుగుతుంది దుర్యోధనుడికి అప్పుడు తలడు విరిగిపోతే అతను వధించుతూ ఉంటే ఇది అన్యాయం అని చెప్పి బలరాముడు ఆక్షేపించడం కూడా జరుగుతుంది అది కూడా ఒక చిన్న కథ లాంటిది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకా దీనితో మనకు కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించినటువంటివన్నీ కూడా అంటే మహాభారతానికి సంబంధించినటువంటి చాలా బిట్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా మిస్ అయినటువంటివి ఏమైనా ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో వ్యూహాల గురించి కూడా చెప్తాం ఎందుకంటే మహాభారత యుద్ధంలో ఏ ఏ రోజు ఏ ఏ వ్యూహాలు పన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనము క్లియర్గా పాండవులు ఏ వ్యూహం పన్నారు నెక్స్ట్ వచ్చి కౌరవులు ఏ వ్యూహం పన్నారు అనేటువంటిది మనము నెక్స్ట్ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనము తెలుసుకోబోతున్నాము అదేవిధంగా ఇక్కడ పర్వాలనేటువంటి ఉన్నాయి పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి అని చెప్పాం ఈ పద్దెనిమిది పర్వాలలో ఏముండాయి అనేటువంటి అన్ని వ్యాఖ్యానాల రూపంలో ఉన్నాయి కాబట్టి అవి మనము చెప్పుకోలేము ఇప్పుడు ఉదాహరణకు శకుంతల ఉపాఖ్యానము ఇక్కడొచ్చి శకుంతుల పరిణయం గురించి చెప్పడం జరుగుతుంది సో కథలు అన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనము వాఖ్యానాల గురించి మనకు అనవసరము కానీ ఆది పర్వంలో ఏముంది నెక్స్ట్ ఒక్కొక్క ఉద్యోగ పర్వంలో ఏమైంది రకరకాలైనటువంటి పర్వాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏముంది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో నేను అవి కూడా చెప్తాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మరియు అన్నీ కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మిడ్స్గా వీటిని భావించవచ్చు సో మీరు అందరూ కూడా చక్కగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మహాభారతం వింటే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సూక్తి ప్రతి ఒక్క జీవన విధానము కూడా ఇందులో లేనిది ఏదీ లేదు మహాభారతమే అత్యంత గొప్ప గ్రంథంగా చెప్పుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విశేషాలతో మేము ఎందుకు వస్తాను సో అంతవరకు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్